2024 ఫలితాలు ఎప్పుడా ఎప్పుడా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఆ ఫలితాలు రానే వచ్చినాయి. ఉదయం నుంచి వరుసగా ఫలితాలు వెలువడతా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ విజయం ఇంకెంత అద్భుతం అంటే, ఈ స్థాయి విజయం ఇంక భవిష్యత్తులో ఎప్పుడు నభూతో నభవిష్యత్ అనొచ్చు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. టీడీపీ 90% స్ట్రైకింగ్ రేటు, జనసేన పార్టీ 100కి 100% స్ట్రైకింగ్ రేట్. మరి ఆల్మోస్ట్ బీజేపీ కొంత తక్కువగా పర్ఫామ్ చేసినటువంటి వైనాన్ని గమనించవచ్చు. అసెంబ్లీ సీట్లలో 80% పర్ఫామ్ చేసింది, పార్లమెంట్ సీట్లో 50% పర్ఫామ్ చేసినట్టు కనబడుతోంది. అంటే వైసీపీకి వచ్చే పార్లమెంట్ సీట్లు 4 సీట్లలో 3 బీజేపీ పోటీ చేసిన చోట నుంచే రాబట్టుకోగలిగినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనా ఒక అద్భుతమైన విజయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తుంది ఏంటంటే, ఈ కూటమి ప్రజలు కుదిర్చిన కూటమి, ప్రజల యొక్క ఆమోదంతోనే ఈ కూటమిని ఏర్పాటు చేశాం, కాబట్టి కూటమి గెలవబోతుంది అని చెప్పి వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పారు. నిజంగానే కూటమిగా ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత తాపత్రయపడ్డారో ప్రజలు కూడా అంతే తాపత్రయపడ్డారు. కూటమిగా ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచో, నిజంగానే పొలిటికల్ స్టార్, పొలిటికల్ పర్సనాలిటీ, ఇంకేమన్నారంటే ఆయన్ని ఒక స్టేట్స్మెన్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గొప్ప స్టేట్స్మెన్షిప్ ఉంది అంటే ఈరోజు అది పవన్ కళ్యాణ్ గారికే ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరి ఊహలకు అందనంత, ఎవరి అంచనాలకు అందనంత ముందస్తు వ్యూహంతో ఒక ప్రణాళికాబద్ధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రకటించారో, జగన్ నీ యొక్క పతనాన్ని చేసి చూపిస్తానని చెప్పి ఆయన ఏదైతే బహిరంగ సభల్లో వాగ్దానం చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనాన్ని నేను చేసి చూపిస్తానని చెప్పి ఏదైతే ఆయన ప్రకటించారో అది చేసి చూపించారు. మాట అనటం వేరు, దాన్ని సాధించి చేసి చూపించటం వేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడి, కొద్దిసేపు వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఒక బిట్ చాలా గొప్పగా మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపు కోసం మేము గెలవలేదు, 17 రాష్ట్ర విభజన జరిగి 17 అయింది, రాష్ట్రం జరగాల్సినంత అభివృద్ధి జరగల, రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది, పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తాం, అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం అని ఆయన మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఒక నాయకుడికి అందుకే స్టేట్స్మెన్ అన్నదైంది. ఎందుకంటే ఓటమికి కుంగిపోలేదు, విజయానికి పొంగిపోలేదు, తన యొక్క బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. ఈ విజయం నుంచి ఆయన తన యొక్క బాధ్యతను గుర్తు చేసుకొని ఇంకా ప్రజలకు చేయాల్సింది చాలా ఉంది, ఇప్పటి నుంచి మేము చేయబోతున్నాం, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తాం, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉండాలో అలా చేసి చూపించాల్సిన బాధ్యత ప్రజలు మా పైన పెట్టారని ఆయన మాట్లాడినటువంటి 2 ముక్కలు ఏవైతే ఉన్నాయో, చాలా గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, చాలా పరిణతి చెందినటువంటి నాయకులు మాట్లాడేటువంటి మాటలు ఇవి. ఎందుకంటే విజయం నుంచి సహజంగానే ఒక రకమైన ఆవేశం, ఒక రకమైన ఉత్సాహంతో కొంత బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడతారు, కానీ పవన్ కళ్యాణ్ గారు విజయంతో పొంగిపోల బాధ్యతను గుర్తు చేసుకున్నారు. అది ఒక గొప్ప నాయకునిగా ఉండాల్సినటువంటి లక్ష్యం. కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి, ఈ విజయం మీకు ఇంకా పెద్ద బాధ్యతను పెంచిందని భావించవచ్చు. మా వంతు ప్రయత్నం మేము వీడియోల ద్వారా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి, జనసేన పార్టీకి మద్దతుగా వీడియో చేసినందుకు మేము కూడా సంతృప్తి చెందుతున్నాం. ఎందుకంటే ఒక మంచి నాయకుడికి మావంతు ప్రోత్సాహాన్ని, మావంతు సపోర్ట్ని ఇచ్చామనేటువంటి భావన అయితే మాకుంది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో గొప్ప వ్యక్తి కేకే, సర్వేలు అందరూ చేశారు కానీ ప్రజల యొక్క నాడిని పసిగట్టి జరగబోయేది ఇది అని చెప్పి వైఎస్ఆర్సీపీకి 14 సీట్లు మాత్రమే ఇచ్చాడు. ఆ 14 సీట్లు ఇచ్చాక ఆయన ప్రెస్లో చెప్పినట్టు 14 కూడా రావని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అదే జరిగింది. అద్భుతమైన విషయం ఏంటంటే అదే జరిగింది. అంటే ప్రజల నాడిని, అంటే నిజంగానే సెఫాలజిస్ట్గా ఆయన టీమ్ కానీ ఆయన చేసిన వర్క్ కానీ
నిజంగా అద్భుతం, అనన్య సామాన్యం. గత ఎన్నికల్లో అదే తీర్పిచ్చాడో అదే జరిగింది. ఆయన ఏ ప్రిడిక్షన్స్ చేశారు అదే జరిగింది. 2019లో 2024లో కూడా ఆయన ఇచ్చిన ప్రిడిక్షన్స్కి అనుగుణంగా ఫలితాలు రావటం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. ఏదేమైనా కేకేని కూడా ఈ సందర్భంగా అభినందించక తప్పదు. చూద్దాం.